ఒక హోటల్ క్లర్క్ ఇప్పుడు 11,000 క్రోర్స్ హోటల్ చైన్ ని బిల్డ్ చేశాడు. అతను 6 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. అతను 24 ఇయర్స్ ఉన్నప్పుడు సిసిల్ హోటల్లో 50 రూపీస్ కి డెస్క్ క్లర్క్ గా వర్క్ అనేది స్టార్ట్ చేశాడు. అతనికి ఏదైతే పనిస్తారో అంతకు మించి చేస్తాడు. చాలా హార్డ్ వర్కర్, అంతేకాదు ఏదైనా సరే ఫాస్ట్ గా నేర్చుకుంటాడు. ఇలా చేసుకుంటూ వెళ్తుంటే సిసిల్ హోటల్ ఓనర్ ఎవరైతే ఉంటారు కదా, తన వర్క్ చూసి ఇంప్రెస్ అయ్యి క్లర్క్స్ అనే చిన్న హోటల్ కి మేనేజర్ అనేది చేశాడు అనమాట. అలా ఆ హోటల్లో ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క టెక్నిక్ ని తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రాపర్టీ బై గోల్డ్ అంతా కూడా బ్యాంక్ లో పెట్టి ఆ ఏదైతే క్లర్క్ హోటల్స్ ని కొనేశాడు. అలా ఆ హోటల్స్ ని ప్రాఫిట్ లోకి తీసుకొచ్చాడు. ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఫైనల్ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైతే క్లర్క్ గా అతను వర్క్ స్టార్ట్ చేశాడో ఆ హోటల్ కూడా ఫైనల్ గా కొనేశాడు. అతనే ఓబ్రాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఓనర్ రాయ్ బహదూర్ సింగ్ ఓబ్రాయ్. అదే ఇప్పుడు మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ.